54 ఏళ్ళ అధ్యక్ష వీళ్ళే పరిపాలించారు. ఇంకెవ్వరు పరిపాలించలేదు ఈ భారతదేశం. ఇక్కడ 51 ఏళ్ళు, అక్కడ 54 ఏళ్ళు. ఇది హిస్టరీ. 11 ఏళ్ళు బీజేపీ ఎన్డీఏ పేరు మీద, ఒక 6 ఏళ్ళు ఇతరులు ఉన్నారు. అధ్యక్ష మొరార్జీ దేశాయ్, చరణ్ సింగు, విపి సింగు, గుజరాలు, దేవేగౌడ, చంద్రశేఖర్ వీళ్ళు ఉంటే వీళ్ళని బతకనిచ్చిన వీళ్ళు. అప్రాప్రియేషన్ అండి. ఎస్, ఇట్ ఈస్ అప్రాప్రియేషన్. ప్లీజ్ అధ్యక్ష, ఇది అప్రాప్రియేషనే. చరిత్ర ఈరోజు ఈ అప్రాప్రియేషన్ ఎందుకు వచ్చిందో చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది అధ్యక్ష. ఈరోజు అప్పులు ఎందుకు వచ్చిందో చెప్పే బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఈ అప్పులు, గత అప్పులు అన్నీ చెప్పాలా? ఎందుకంటే ఎంత బాధ అవుతుంది మీకు? నేను చెప్పే సబ్జెక్ట్ పోవద్దా ప్రజల్లోకి? మీ చరిత్ర తెలియద్దా? ఎందుకు తెలియద్దా మీ చరిత్ర? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిందే మీరే అండి. ఎస్, ఆ పద్ధతి తెచ్చిందే మీరు. మీరు అవలంబించిన దుష్ట, దుర్మార్గ, అసమర్థ విధానాల వల్ల రాష్ట్రాలన్నీ చతికిలబడ్డాయి అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడ్డది. దేశాన్ని ఉద్ధరించారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష, వీలు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు. ప్రత్యామ్నాయ కింద డబ్బా, పథకాల పేర్లు మారుతాయి తప్ప ప్రజల తలరాత మారలే. ఇది వాస్తవం, ఈ దేశ చరిత్ర. ఇందిరాగాంధీ గరీబీ హటావో, ఇలా నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో, ఈ బచావో అటావో పడావో ఇవే తప్ప ఆనాటి నుంచి నాకు ఇవేనాయిగా. ఇంటనే ఉన్నాను. ఈ దేశం దౌర్భాగ్యమా? ఇవ్వలండి, ఈ దేశాన్ని పరిస్థితి తెచ్చింది. ఈరోజు దేశంలో నెలకొనున్న ఆర్థిక స్థితికి, రైతుల దుస్థితికి, పేదల దుస్థితికి, దేశంలో ఉన్న పేదరికానికి ఎవరి విధానాలు కారణం? ఎవరి పద్ధతులు కారణం? మన పక్కకున్న చైనా ఎక్కడి పోయింది? మనం ఎక్కడున్నాం? మన కళ్ళ ముందే నాశనమై నాగసాకి, హిరోషిమ బాంబు దెబ్బలు తిన్న జపాన్ ఎక్కడి పోయింది? మనం ఎక్కడున్నాం? అవి ఏం పట్టవు, అవి వినద్దు మనం. అధ్యక్ష, ఎవరు మంచుకున్నారు అధ్యక్ష? వీళ్ళ పరిపాలన, వీళ్ళ అద్భుతమైన 51 ఏళ్ళు వీళ్ళే కదనండి, 16 ఏళ్ళు టీడీపీ ఇక్కడ. నేను అన్నానా లేనని? నేను ఉన్నానని కదా జెండా ఎగిరేసింది. నేను ఉన్నా కాబట్టి తిరుగుబాటు చేసిన. నేను లేకపోతే ఇది కూడా లేపవు. నేను లేకపోతే ఇది కూడా లేపోనండి. ఇది చెప్పేవాడు కూడా లేపవు. ఇంకా మీ దుకాణం నడుస్తుండే. అదే కదా మీ బాధ. నేను లేకపోతే నిలదీసి ఉండేవాడా అండి? ఉన్నారు మేము లేకపోతే. మీరు మాట్లాడినారు, మీరా మాకు చెప్పేది? అధ్యక్ష, మీరు మాట్లాడుతున్న బాధ కలుగుతుంది అధ్యక్ష. వీళ్ళేనండి మాట్లాడేది మా మీద? అనేక పర్యాయాలు చిత్తు కాయదానిలాగా మా పదవులు వదిలిపెట్టి కొట్టాడింది మేము. ఇదే సభలో ఇప్పుడు నేను నిలబడ్డ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇయ్యా అన్న సమయంలో వీరు మంచిగా తమరు కూర్చున్న చైర్లో డిప్యూటీ స్పీకర్ వర్దిలింది బట్టి విక్రమార్క గారు. ఇది నిజం కాదా? నిజం కాదా అండి? వాస్తవం కాదా? ఇదే శ్రీధర్ బాబు గారు మంత్రిగా వర్దిలలేదా అన్నారు. నిజం కాదానండి? వాస్తవం కాదా? మమ్మల్ని అనండి మీరు అనేది. అధ్యక్ష, వీళ్ళు మాట్లాడతారండి మా మీద? వీళ్ళ మా మీద మాట్లాడేది? మీ వాస్తవాలు చెప్తుంటే వినాలా? ఎందుకండి వారు ఇంతకుముందే సార్ నేను నా ఛాంబర్లో కూర్చొని వింటున్నా. సార్ నా ఛాంబర్లో కూర్చొని వింటున్నా. ఎస్సీ సప్లాన్ తెచ్చిందే నేను. నేను డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నా, వారే చెప్పింది. నేను అదే టైం నేను చెప్తున్నా. మీరు డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నది మీరే కదా. ఆ రోజు మీరు లేరు ఆ డిప్యూటీ స్పీకర్, నేను చెప్పింది తప్పేంది? అధ్యక్ష, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అన్పార్లమెంటరీ. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ బై ఫ్యాక్ట్స్. అప్రాప్రియేషన్ మీదే మాట్లాడుతున్నా సార్ నేను. అప్రాప్రియేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గారు ఏదైతే సమీక్ష చేసినారో దాని సమీక్ష పద్ధతిని దాన్ని అనుసరించే మార్గం తప్ప వేరే మార్చలేను సార్. అప్పుల గురించి వారే ప్రస్తావించారు, చెప్పాలి నా పరిస్థితి. అసలు అప్పులు తీసుకునే పరిస్థితి ఎందుకు ఉండాలా సార్? ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష, ఇవాళ ఎందుకు వీరి పరిపాలన పుణ్యమే కదా అధ్యక్ష. ఎవరు మంచుకున్నారండి? ఇలా రైతులలో నిస్పృహ, దళితుల గిరిజనులలో పెద్ద బాధ. వారే చెప్పినారు రైతు దళితులకు సప్లాన్ తెచ్చినాం. ఎందుకు వచ్చిందండి కర్మ? మీ గొప్ప పరిపాలన బాల్చ గొప్పగా జరిగి ఉంటే
దళితులకు సప్లాన్ తెచ్చే అవసరం ఏమొచ్చింది? మీరు దళితులను బాగా కడుపులో పెట్టుకుంటే అప్పటిదాకా నిర్లక్ష్యం చేసి మీ మీ తప్పును మీరే ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. మైనార్టీలను గోల్మాలు చేసిన తప్ప ఏం జరగలే, ఇలా మైనార్టీలంతా బాధలున్నారు. బీసీలలో నిరాశ, మాకేం జరగలేదని. సగానికి సగం జనాభా ఉంటుంది అధ్యక్ష బీసీలకు. ఇయ్యాడు వరకు వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో ఇటు వీళ్ళు కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, నేను చెప్పిన అధ్యక్ష ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎవరైతే బీసీ సంఘం కొట్లాడతాడో ఆయన నెంబర్ తీసుకొని డెలిగేషన్ తీసుకొని పోయి మన్మోహన్ సింగ్ గారిని ప్రార్థించాను నేను, అయ్యా ఒక బీసీలకు ఒక మంత్రివర్గం పెట్టుండి సెంటర్లో అని చెప్పి పెట్టారు. ఎస్, నా రిప్రజెంటేషన్ ఉంది అధ్యక్ష, నాది ఇప్పుడు కూడా ఉంది. ఇదే మన నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాం, లేదు పెట్టరు. కాంగ్రెస్ ప్రధానమంత్రికి ఇచ్చినాం, పెట్టలే. బీసీల గురించి బాగా ప్రేమలకు వస్తారు వీళ్ళు. ఎందుకు పెట్టలేదండి? బీసీలు కనబడరా మీకు? ఎలక్షన్ల కోసమే కావన్నా బీసీలు మీకు? పెట్టాము, పెట్టాం. బీసీల కోసం పెట్టాం. వాటికి మాటలు మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం, ఉపన్యాసాలు మైకులు బదులు కొట్టేస్తాం, కానీ పెట్టాం. ఇది చరిత్ర అండి. మిమ్మల్ని వలన ఆపిందా బీసీల కోసం మంత్రిత్వ శాఖ? ఎందుకు పెట్టలేదు కేంద్రంలో? పెడితే మిమ్మల్ని వలన ఆపిందా? పెట్టరు. వీళ్ళు పెట్టాలన్నా బీజేపీ పెట్టలే. అధ్యక్ష, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం రాదు. దశాబ్దాలు గడిచిపోయినాయి. రేపే వచ్చే ఎల్లుండే వచ్చే బాల సంతృప్తి, కార్మిక వర్గాలు బాల సంతృప్తి. ఇట్లా అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా ఇయ్యాల మళ్ళీ ఆర్థిక మాంద్యం. ఎవరి విధానాలండి ఇవన్నీ? ఎవరి పాలసీలు? మాయా, మేం తెస్తామా? ఇట్లా ఈ విధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి, అడగోలు మాటలు. 51 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ ఇంటికో ఉద్యోగం మీరు ఇచ్చిన మాకు అవకాశం ఎక్కడ తెచ్చేది? మీరు కదలగానే పోదు, మీ పీఠమే కదలకపోవచ్చు. అసలు ఇయ్యగలిగే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇయ్యలేదు? అర్ధ శతాబ్దం మీకు సరిపోలేదా? ఎట్ట మాట్లాడతారు ఇంత బాధ్యతరితంగా మీరు? ఈ పూటకి, ఈ నిమిషానికి, ఈ గంటకు రాజకీయ పబ్బం గడవాలి. టీఆర్ఎస్ మీద వీళ్ళ సంతృప్తి అవుతారేమో, వాళ్ళ సంతృప్తి అవుతారేమో, ఐదు దమ్మని అలకేళ్ళు మాకేం దొరుకుతుందేమో. ఇదా, ఇదేనా ఒక విజన్ ఉండే పార్టీ, ఒక జాతీయ పార్టీ మాట్లాడాల్సిన పద్ధతి? సారీ, బాధ కలుగుతుంది. అధ్యక్ష, మొత్తం రాష్ట్రాలకు ఉన్న అధికారాలు హరించి వేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇంకెక్కడికెళ్ళి ఉంటాయండి? ఒకటి కంకరెంట్ లిస్ట్ అని పెట్టింది అధ్యక్ష వీళ్ళే, నథింగ్ బట్ సెంట్రల్ లిస్ట్. అది పెద్ద జోక్ అయిపోయింది కంకరెంట్ లిస్ట్. రాష్ట్రాలకు ఉన్నటువంటి అనేక అంశాలు, విద్య ఉండే, అడవులు ఉండే, వన్యప్రాణి సంరక్షణ ఉండే, న్యాయ పరిపాలన ఉండే, తూనికల కొలతలు ఉండే, ఇట్లాంటి అంశాలన్నీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసి కంప్లీట్ సెంట్రల్ లిస్ట్లో పెట్టేస్తారు. కంకరెంట్ లిస్ట్ కబలించినారు రాష్ట్రాల హక్కులను. ఇదే పార్టీ ప్రభుత్వం, ఈ ఫ్యాక్ట్ కాదా? 72nd అమెండ్మెంట్ లేదా? చెప్పదా చరిత్ర? తీసి చదవరా బయట ప్రజలు? ఇవాళ చేసిందండి. వీరికన్నా ఎక్కువ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఈ రెండు పార్టీలు దొందు దొందే, ఎవరేం తక్కువ కాదు. సెంట్రలైజేషన్ డెమోక్రసీలో బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చి పరిగెత్తే రాష్ట్రాలను ఇంకా ఎక్కువ పరిగెత్తించి వాళ్ళు సృష్టించే సంపద దేశ సౌభాగ్యానికి వాడి ముందుకు పోవాలి. అట చెయ్యకుండా రాష్ట్రాల యొక్క అధికారాలు హరించి రాష్ట్రాల దగ్గర ఉన్న సబ్జెక్టులను సెంట్రలైజ్ చేసి తీసుకుపోయి సెంటర్ దగ్గర పెట్టుకొని దారుణమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేసినారు గతంలో. అందువల్లనే ఈరోజు దేశం పెద్ద ఇబ్బందులు పడతా ఉంది. చాలా డైవర్సిటీ ఉన్న దేశం అధ్యక్ష. పంటలు పండే విషయంలో కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ, అనేక ఇతర విషయాలలో కానీ, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ల విషయంలో కానీ చాలా డైవర్సిఫికేషన్. కొన్నేమో సముద్ర తీరాన ఉండే రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని పర్వతాలు కొండలు ఉండే స్టేట్స్ ఉంటాయి. మన దేశంలోనే అధ్యక్ష, ఉత్తర భారతానికి వస్తే ఒక వాతావరణం ఉంటుంది, మధ్య భారతానికి వస్తే ఒక వాతావరణం ఉంటుంది, దక్షిణ భారతానికి వస్తే ఇంకో వాతావరణం ఉంటుంది. పంటలు వేరే పండుతాయి, కొన్ని కోల్డ్ వెదర్ ఉంటాయి, కొన్ని ట్రాఫికల్ వెదర్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలు, పద్ధతులు, బతుకుదెరువులు వేరువేరుగా ఉంటాయి. మొత్తం పెట్టిన ఒకటే కారణం, పో సాగు పో. 73 ఏళ్ళు గడిస్తే ఏలాంటి కూడా దాని మీద సమీక్ష లేదు. అడిగేవాడు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. మాట్లాడిన పెద్ద గందరగోళం చేయడం, బెదిరింపులకు గురి చేయడం, అవసరమైన చోట ఇద్దరు కుమ్మక్కు కావడం, ఈ మధ్య కొత్త విద్య ఈ దేశంలో, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము డిమాండ్ చేసినాం అధ్యక్ష, నిర్మోహమాటంగా డిమాండ్ చేసినాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, మంచినీరు,
మహిళా శిశు సంక్షేమ అంశాలన్నీ కూడా కేంద్రం తన దగ్గర ఉంచుకోవద్దు, ట్రాన్స్ఫర్ చేయాలి, ఫైనాన్స్ కమిషన్ చెప్పాలి, ఈ నిధులన్నీ రాష్ట్రాలకే ఇవ్వాలి. దాని మీద మాట్లాడు, వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు మాట్లాడు, దొందు దొందే కదా. ఏమన్నా బాలుబోయి వీలు వస్తే మళ్ళీ ఇదే కథ, ఇదే గుతపెత్తందారి విధానం. అధ్యక్ష ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, జిఎస్టీ మీద జరిగిన అన్యాయం ఉండదు అధ్యక్ష, ఒక్క విషయంలో వీళ్ళు గొంతెత్తారు అధ్యక్ష, ఒక్క విషయంలో. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక్క తెలంగాణ గవర్నమెంటే కొట్లాడింది అధ్యక్ష జిఎస్టీ మీద, ఒక్క తెలంగాణ. ఎస్, వీళ్ళు నామగా మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ కొట్లాడలే. మేము రైటింగ్లో రిప్రజెంటేషన్లు ఇచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా, అయ్యా మీరు నోరు తెరుగుంది, మీ రాష్ట్రాల హక్కులు అని చెప్పి భాజపా ప్రధానమంత్రి ముందే వాళ్ళకి కాపీలు ఇచ్చినాం అధ్యక్ష. మేము భయపడలే, మాట్లాడమని చెప్పినాం. తత్ఫలితంగా అనేక విషయాలు రాయితీ వచ్చింది, అనేక విషయాలు 5% తగ్గించారు. ప్రాజెక్టులు కట్టేవాడి మీద, రోడ్ల మీద, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద 18% ఇస్తే మేము కొట్లాడిన తర్వాత 5% వచ్చింది అధ్యక్ష. అట్లే గ్రానైట్ మీద, స్లాబ్ మీద, నాపరాల మీద కొట్టడమని అడిగినాం. నిన్న గోవాలో జరిగిన దాని మీద కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ పోయి నాపరాల మీద, బీడీల మీద, బీడీ ఆకుల మీద, టెక్స్టైల్స్ మీద తీమ నిన్న కూడా ఇచ్చేసినాం అధ్యక్ష, కొట్లాడినాం. ఈ పద్ధతి కాదు, మీరు ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి ఈ దేశంలో గుత్తపెత్తం దాతకడం మంచిది కాదు, పక్క దేశాలు చూడండి, నేర్చుకోండి అని చెప్తే వినరు అధ్యక్ష. రిజర్వేషన్ల అధ్యక్ష, ఇదే శాసనసభ మేము వేసుకుంటాం ఏబిసిడి అమలు చేసుకుంటామండి, ఎందుకు వేయరు అధ్యక్ష? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇయ్యరు, ఏం కారణం? ఇదేందండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సామాజిక న్యాయం? ఎసిడో ఉద్యమం వచ్చింది, మంచి వచ్చాడనో అందరు సమర్థించారు, యునానిమస్గా తీసుకుపోయి మేము వర్గీకరణ వేసుకుంటామా అండి? ఇయ్యరు, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి. అడగలేదా అధ్యక్ష? కాంగ్రెస్ని అడగలేదా? మన్మోహన్ సింగ్ గారిని అడగలేదా? ఇవ్వరు, వీళ్ళు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడిగినాం, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంసీఆర్ గారిని మేమంతా పోయి అడిగినాం, యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపినా మీ హౌస్లో. దానికి అతిగతి లేదు, డైలాగులు పెద్దగా మాట్లాడతారు. ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? అసలు రిజర్వేషన్లు కేంద్రం దగ్గర ఎందుకు పెట్టుకోవాలా? ఒక రాష్ట్రంలో ఒక్కొక్క 1% ఎక్కువ ఉంది. ఇప్పుడే మజిలీ సభ్యులు మాట్లాడినారు మా ముస్లిం రిజర్వేషన్ ఏమైందని చెప్పి. ఎవరికి రిజర్వేషన్ ఇవ్వన్నో, ఎంత ఇవ్వన్నో, రాష్ట్రాలకు వదిలేయండి, ఎందుకు పెట్టుకుంటారు మీ పెత్తనం ఏంది? దాని మీద మాట్లాడరు కాంగ్రెస్ రాష్ట్రాల నాయకులు, వీళ్ళు ఎవరు మాట్లాడరు అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉందనుకో, వాళ్ళు చెప్పిందే వేదం వీళ్ళకు, సెట్ అంటే సెట్టు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. బీజేపీ గవర్నమెంట్ ఉందా అంతే మాట్లాడరు, మేము మాట్లాడలేం కదనండి అంటారు వాళ్ళ ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అంతే సేమ్, ఏం తేడా ఉండదు అధ్యక్ష. ఢిల్లీలో వాన పడితే ఇక్కడ గొడుగు కొట్టుకోవాలి హైదరాబాద్లో, అట్లుంటుంది కథ. అటువంటి చాలా ఉన్నాయి, ఉదంతాలు చెప్పానంటే బోర్డు అని ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే పార్లమెంట్ అన్ పార్లమెంట్ అంటారు, కానీ ప్రజల ఆత్మగౌరవం గట్లా కాపాడేటి ఇలా ప్రాంతీయ పార్టీలే అధ్యక్ష 100%. వీళ్ళు ఢిల్లీకి లోబడి ఉంటారు, ఢిల్లీ ఆదేశాలను పాటిస్తారు, ఢిల్లీని కాద, వీళ్ళ గొంతే వీళ్ళ గొంతు కాదు అధ్యక్ష, వీళ్ళ గొంతే కాదు అసలు. ఆడ ఏమంటే గది మాట్లాడాలి తప్ప వీళ్ళకి సద్దుతరం ఎక్కడ అధ్యక్ష? ఏనాడు కూడా లేదు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ ఏ విషయంలో కూడా వీళ్ళు మాట్లాడరు, కొట్లాడరు, కొట్లాడే వాళ్ళని కొట్లాడినారు, తిమ్మిని బామ్మిని చేసి ఏదో ఈడ ఒకటి మాట్లాడి కథం డ్రామటైజ్ చేయాలి తప్ప లేదు అధ్యక్ష. వీళ్ళుగా కరెంట్ మొత్తం మేమే తెచ్చినాం అని కోతలకు వస్తారు, మొత్తం మేమే చేసినాం, మేమైతే కోతలు విధించలేము, వీళ్ళు విధించారు అధ్యక్ష, ఇది వాస్తవం. ఈ ఎవరేం చేసినో తెలుసు ప్రజలకు. ఇప్పుడు కరెంట్ మీ కాలంలో ఎట్లా ఉండే, మా కాలంలో ఎట్లా ఉన్నది, నేను దాని గురించి ఊకే చెప్పా అధ్యక్ష. అద్భుతమైన కోతలు మీ పుణ్యమే, మోటార్లు గాలబెట్టిండ్రు, ట్రాన్స్ఫార్మర్లు గాలబెట్టిండ్రు, అదంతా కూడా మీ పుణ్యమే. మంచినీళ్ళు కూడా ఇవ్వలే, కనీసం ఫ్లోరైడ్తో నడుములు వంగి నాశనమైంది నల్గొండ జిల్లాలో. మొత్తం చెరువులన్నీ కాకతీయ రెడ్డిరాజులు తవ్విచ్చిపోతే అధ్యక్ష 75,000 చెరువులు వీళ్ళ సాక్షిగానే ధ్వంసమైపోయినాయి మొత్తం. ఇప్పుడు వాటి పట్టుకొని మేము పాకులాడుతూ ఉన్నాం, అది కూడా చేయొద్దంటారు. ఆ చెరువులు ధ్వంసం చేసి కూడా వీళ్ళ ఘనకార్యమే. అడవులన్నీ పోయినాయి, ఎవరి పుణ్యం అధ్యక్ష? లేకుండా అడవులు, ఎంత రిచ్ జంగల్ ఉండే తెలంగాణలో, ఈ పక్క నర్సాపూర్ కూడా ఎంత బాగా అడివిండే, మొత్తం మాయమైంది వీళ్ళ కాలంలోనే. మేం చేయలే అధ్యక్ష,
మేము హరితహారం అంటే దాన్ని అపహాస్యం చేస్తారు, వీళ్ళు నవ్వుతారు అక్కడ కూర్చొని హరితహారం అని. ఎవరు ఎవరు జడగొట్టిలండి అడవులు, కలప అంతా అడవులు స్మగ్లింగ్ అయింది ఎవరి కాలంలో అండి? కలప స్మగ్లర్ల సృష్టికర్తలు ఎవరండి? మేమా? మీరే కదా, మీ పుణ్యమే కదా, మీ 50 ఏళ్ళ అర్ధ శతాబ్ద పాలనే కదా ఈ దుర్మార్గం అంతా. అధ్యక్ష, వలసలు అడికెళ్ళి పుట్టుకొచ్చినాయని అంతకుముందు లేవు వలసలు. తెలంగాణ ప్రజలు ఊరిడిచి పోరు. వీళ్ళ గొప్ప అద్భుతమైన పరిపాలనలోనే అనేక జిల్లాలలో వలసలు ప్రారంభమైపోయినాయి. ప్రజలు ఉన్నకాడ బతకలేదు. బొంబాయి బస్సులకు నిలయాలు అయిపోయినాయి పాలమూరు లాంటి జిల్లాలు. అది వాళ్ళ ఘనతనే అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు ఎప్పటి నుంచి పుట్టినాయండి? వీళ్ళ ఘనత వహించిన ప్రభుత్వంలే. అంతకుముందు లేవు కలియో గంజో పెరగానం దీన్ని బతికిన రైతులు. వీళ్ళు అనుసరించిన దుర్మార్గ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు పుట్టుకొచ్చినాయి. చేనేత కార్మికులు కూడా గౌరవంగా బతికిన వాళ్ళు ఆత్మహత్యలు పాలైంది ఎవరి కాలంలో అధ్యక్ష? టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ అయినాయి సూసైడ్స్. ఫార్మర్ సూసైడ్స్ కానీ, హ్యాండ్లూమ్ వీవర్ సూసైడ్స్ కానీ మీ ఘనత వహించిన పరిపాలన పుణ్యమే కదా. ఇప్పుడు సర్దలేక మేము చేస్తూ ఉన్నాం, దానిలో మనం మీరు ప్రిన్సిపల్ ఇస్తారు. మేము రైతు బంధిస్తే చేస్తారు, రుణమాఫీ చేస్తే చేస్తారు, మీరు చేయలే. అధ్యక్ష, వృత్తి పని వారన్నీ అందరు వృత్తులు కోల్పోయారు, రోడ్ల మీద పడ్డరు ఎవరి కాలంలో అధ్యక్ష? ప్రత్యామ్నాయాలు ఆలోచించిన వీళ్ళు 50 ఏళ్ళ పరిపాలనలో చేసినరా? ఒకరికన్నా చేసినరా? ఏదైనా ఆల్టర్నేటివ్ పెట్టినరా? పెట్టలే. తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం, జుట్టుకో కార్పొరేషన్ చేసేసారు. రూపాయి ఇచ్చింది లేదు, ప్రత్యామ్నాయం పెట్టింది లేదు, ఏ వృత్తి పని వాళ్ళు బాగుపడలే. మేము యాదవ్ సోదరులున్నారు, వాళ్ళ గొల్లెలియాలి, వాళ్ళ వృత్తి ఉన్నది, కన్జంప్షన్ ఉన్నది. మత్స్యకారులున్నారు, వాళ్ళకి చేప పిల్లలు వేయాలి, మేము వేస్తే మమ్మల్ని వాళ్ళ కూర్చొని మమ్మల్ని బనాయిస్తారు అధ్యక్ష. చేపలు గొర్రెలు, గొర్రెలు చేపలేనా అని బనాయిస్తారు. అంటే చేపలు పట్టి వాళ్ళు, గొర్రెలు పట్టి వాళ్ళు దృష్టిలో అట్లా కనబడుతున్నారు వీళ్ళు. 50 ఏళ్ళలో వాళ్ళని ధ్వంసం చేసింది వీళ్ళే. అన్ని వృత్తులు కూడా విధీన పడ్డాయి వీళ్ళ కాలంలోనే కాదా? వాస్తవం కాదా? వీళ్ళు అర్ధ శతాబ్దం పరిపాలన లేరా? ఈ ఫ్యాక్ట్స్ కావా అధ్యక్ష? కల్తీలు ఎప్పుడు ఉట్టుకొచ్చినాయండి? నకిలీలు ఎప్పుడు పుట్టినాయండి? దానికి ఎవరు పుణ్యమని పుణ్యాత్ములండి అధ్యక్ష? మాఫియా ముఠాలు, భూ కబ్జాల ముఠాలు, దాని సృష్టికర్తలు ఎవరు అధ్యక్ష? మేమా? మీ మీద దొరకబడుతున్నాం. మీ కలప స్మగ్లర్లను బట్టి పీడీ యాక్ట్ లోపలిస్తూ ఉన్నాం, దుర్మార్గులందరినీ వేస్తూ ఉన్నాం, కోట్లలో కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకు చేయలేదండి? అంతా మీరే చేసి మేము కాదంటున్నాము. మీ కాలంలో మంచిగా బ్రహ్మాండంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కాల్పులు, 3 పువ్వులు 6 కాయలుగా వర్దిలినాయి అధ్యక్ష. ఇప్పుడు 6 ఏళ్ళ సీమ చిట్టుకుమంటలేదు, మీ కళ్ళు మండుతున్నాయి, బాధ అవుతుంది మీకు. ఎట్లున్నాయి ఇవన్నీ వాస్తవాలు కావా అధ్యక్ష? ఉన్నాయా? ఇప్పుడు లేవు కదా. చివరికి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా తెచ్చినండి. ఈ గనులే, వీళ్ళ పుణ్యములే అధ్యక్ష. ఎందుకు లేవండి ప్యాకాడ క్లబ్బులు, కుటుంబ బట్టీలు, అన్నిటి సృష్టికర్తలు వీళ్ళే అధ్యక్ష. అన్ని వర్ధిలినాయి బాగా. ఇవన్నీ వాస్తవాలు కావా? మేము అరికడుతున్నాం ఇప్పుడు. ఎస్, మేము బంద్ చేసినాం అధ్యక్ష. ఈ ఎన్ని చెప్పడానికి, దుర్మార్గాలు, దేశంలో ఉన్న దుర్మార్గాల బ్రీడింగ్ సెంటరే వీళ్ళు. ఎస్, 50 ఏళ్ళు అధ్యక్ష, ఈడ ఆడ సమాంతరంగా. ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అన్ పార్లమెంటరీ. దేశంలో జరిగినటువంటి మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ దందాలు ఎక్కడ పుట్టినాయండి? ఏ గవర్నమెంట్లో పుట్టినాయి ఇవన్నీ? వాటికి తావి ఇచ్చిందేవాళ్ళు, వాటిని రానిచ్చిందేవాలు, మొత్తం సమాజాన్ని కుళ్ళ పొడిచిందేవాళ్ళు. ఎవరు అసమర్థ పాలన సార్? అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, సకల రుగ్మతల అధ్యక్ష వెరసి వెరసి. వీళ్ళ నిష్క్రియాపరమైనటువంటి, అసమర్థమైనటువంటి, అవివేకమైనటువంటి పాలన వల్ల, అర్ధ శతాబ్దం పాలన వల్ల చివరికి ఆడికి వచ్చింది అధ్యక్ష. ఎక్కడికి వచ్చిందండి? నక్సలిజం పుట్టుకొచ్చింది. ఎవరు? మేమా? నక్సలిజం సృష్టికర్తలం. నక్సలిజం సృష్టికర్తలు ఎవరండి అధ్యక్ష? ఈ రకంగా వీళ్ళ గవర్నమెంట్లోనే కదా నక్సలిజం కూడా పుట్టుకొచ్చింది. అనేకమైన అమాయకులు బలైపోయినారు, అన్ని వీళ్ళ పాలనే పుట్టుకొచ్చిన అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ పరిపాలనలో, వీళ్ళ యొక్క శీతగాని పరిపాలనలో ఎక్కడికి పోయింది అధ్యక్ష? రైతులు తెలంగాణలో
24 లక్షల బోర్వెల్ చేసిన వీళ్ళ సాక్షిగానే, వీళ్ళ ప్రభుత్వం సాక్షిగా, మా గవర్నమెంట్ చేసినారండి బోర్వెల్స్ అన్ని. 24 లక్షల పంప్ సెట్లు ఎప్పుడు వేసింది సార్? భూగర్భ జలాలు 900 ఫీట్లకు పడిపోయింది, ఎవరి పుణ్యం సార్? ఎవరి కాలంలో కన్ను మూసుకొని కూర్చున్నది ఎవరు సార్? మేమా? మేమానండి. ఉన్న చెరువులు ధ్వంసం చేస్తే, రైతులు బజార్న పడితే 45,000 కోట్ల అప్పుల పాలు రైతులను చేసింది ఎవరు సార్? మేమా? టీఆర్ఎస్ గవర్నమెంటా? ఎందుకండి ఆక్రోశం? ఈ బోర్లు ఎవరు వేయించారు? భూగర్భ జలాలు ఎవరిపై ఎవరి పీరియల్ పడిపోయినాయి? ఇదంతా చరిత్ర కాదా? ఇవి వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేము అడ్డగోలుగా మాట్లాడతాం, కొత్త ప్రమాదం వస్తుంది, ప్రమాదం మేం చేయగానే వస్తున్నట్టు. ఇదేంటి ప్రచారం? ఇది ఒక్క మాట నన్ను మేము ఆశించాం అధ్యక్ష, ఎప్పుడు ఒక్క మంచి మాట నన్ను చెప్తారనుకుని చెప్పలే. ఈయన మనం బతిమిలాని కూడా నేను అది ఒక పొగడ్తకు నోసుకోలేదా ఆయన? నూనో మేము చెప్పాం, మాదంతా గొడవలు పురాణమే. మీకుండదు గొడవలు, మాకుండదా? మీరు మా గురించి చెప్పొస్తే మేము చెప్పొద్దా? ఈ చరిత్ర కాదా? వాస్తవం కాదా ఇది? అందుకే సంస్కారవంతంగా సమీక్షిస్తే, అద్భుతంగా చేస్తే ఎస్ డెఫినెట్గా. అధ్యక్ష నేను కూడా అపోజిషన్లో మాట్లాను అధ్యక్ష, వ్యవసాయ శాఖ మీద 80 నిమిషాలు మాట్లాడిన కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను. 4 స్పీకర్ల టైం నాకు ఇచ్చిన అధ్యక్ష ఆలపాటి ధర్మారావు గారు తమరు కూర్చున్న స్థానంలో కూర్చుని. అధ్యక్ష మీరు అట్లా మాట్లాడుతున్నారా సార్? మీరు అట్లా మాట్లాడుతున్నారా అధ్యక్ష? 50 ఏండ్లు అధ్యక్ష, నేను చెప్పింది నేను తప్పుందా అధ్యక్ష? వీళ్ళు 50 ఏండ్లు పరిపాలించిన నిజం కాదా? 50 సంవత్సరాల పరిపాలన వీళ్ళు చేసిందే నిజం కాదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చిన ఈ పీరియడ్నే కాదా? మొన్న చేరంతా ఓడిపోగానే వీళ్ళేందో హిమాలయాలకు పోయి ఆకుపసర దాకొచ్చినట్టు. ఇదేందండి ఎక్కడ అధ్యక్ష ఇది? అధ్యక్ష ఇక అదంతా వద్దట. అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మాత్రం ఆగుతున్నారండి వీళ్ళు? తెలంగాణ వచ్చినాక కూడా వీళ్ళ కుట్రలు ఆపుతున్నారా? వీళ్ళ కుట్రలు ఆపుతున్నారండి? ప్రాజెక్టుల మీద కూడా కేసులు వేస్తాం, 300 కేసులు వేస్తాము. కింద మంట పెడతాం, ఇదే చేయి పెడతాము. ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా చేస్తాం, ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ వస్తే స్టే చేస్తాం. ఇది కథ. 900 కేసులు అధ్యక్ష, 900 కేసులు వీళ్ళు వేయించారు. వీళ్ళ గాంధీ భవన్ ముందర ధర్నాలు చేసినారు అధ్యక్ష. ఈ విధంగా కుట్రలు ఆపుతున్నారా? ఇప్పుడు ఎన్ని మాట్లాడతారు సార్ వీళ్ళు? జానారెడ్డి గారు మాట్లాడిన ఇదే సభలు వారు ఉన్నప్పుడు, మేము తెలంగాణ ఇచ్చి తప్పు చేసామేమో అనుకుంటున్నాం. లోకమంతా కోడేకొస్తే ఆయన బలరాం నాయక్ గారిని కేంద్ర మంత్రి ఉండి ఇంతకుముందు ఏ ఎక్కదక్క మారితే మళ్ళీ ఆంధ్రలో కల్పిస్తాం. అధ్యక్ష ఈ మధ్యనే జయరాం రమేష్ గారిని ఒక మాజీ మంత్రి వాళ్ళ పాటలు చెప్పేది ప్రముఖ నాయకుడు. భవిష్యత్తులో మా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడ అధ్యక్ష? హైదరాబాద్లో. హైదరాబాద్ వీళ్ళు మాట్లాడరు. జయరాం రమేష్ కదా గజనం అని కూర్చోవాలి. ఎవరికి తెలియదండి ప్రజాస్వామ్యం గురించి? అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? ఉన్న వాస్తవాలు చెప్తే, నేను చెప్పేది జరిగిన చరిత్రనే కదా అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇట్లా బడాబాయి చోటాబాయి సుబానాలు అన్నట్టు, వీళ్ళ తర్వాత వచ్చిన బీజేపీ, వీళ్ళ గురించి చెప్పానంటే పెద్ద గ్రంథం ఉండదు అధ్యక్ష. రేపు తగ్గుదాలు ఎంతకని చెప్తాం. అనవసరంగా మంచిగా మాట్లాడుకుందాం. పాత ఏమద్దని కొత్త ఏం మాట్లాడదాం? కొత్తది కూడా సకదనం లేదండి. కొత్తది సకదనం ఏం సకదనం పడింది అధ్యక్ష? ఇప్పుడు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కూడా శుష్కప్రియాలు శూన్యాస్తాలు తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ఐటీఐఆర్ ప్రాజెక్టు 1 రూపాయి ఇయ్యలే. జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని చెప్పి నవోదయ యాక్ట్లో ఉంది, దేశంలో ఉన్న జిల్లా ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని.
ప్రధానమంత్రి గారు లెటర్లు ఇచ్చినాం, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినారు, నేను చెప్పినాను, ఇవ్వలే ఇస్తలేరు అధ్యక్ష. వెనుకబడిన జిల్లాలకు పునర్విభజన చట్టం ప్రకారం ఏడాదికి 450 కోట్లు ఇవ్వాలి, 5 ఏళ్ళు, 1 సంవత్సరం ఎగబెట్టింది అధ్యక్ష. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇమన్నాం, ఇవ్వలే. ఒకసారి కాదు 100 సార్లు అడిగినాం, బహిరంగ సభలు అడిగిన నా కాన్స్టిట్యుల గజ్వేల్లో ప్రధానమంత్రి గారు మోదీ గారి సమక్షంలో ఫార్మాట్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చిన వాళ్ళు అడిగిన అన్ని ఇచ్చినాం, ఇవ్వలే. వాళ్ళు పెట్టిన సంస్థనే నీతి ఆయోగ్ మంచిగా నడుతుంది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ రెండింటి కలిపి 24,000 కోట్లు మంది రికమెండ్ చేసింది నీతి ఆయోగ్ అఫీషియల్గా, 24 పైసలు కూడా ఇవ్వలే. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ అడిగినాం, ఇవ్వలే. మాటలు తప్ప చేతలు శూన్యం అధ్యక్ష, శుష్కప్రియాలు శూన్య హస్తాలు, తీయగ పుల్లగా మాట్లాడు. సీఎని చేసినట్టేదో భ్రమింపజేయడం, ఏం చేయకపోగా అధ్యక్ష, వాళ్ళు అవమానిస్తా ఉన్నారు తెలంగాణ, వాళ్ళు మా వైఖరి మార్చుకోవాలి. ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించడం కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారు స్వయంగానే బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష, ఈ శాసనసభ నుంచి తల్లిని చంపించారు, బిడ్డను బతికిన ఉంటాడు తెలంగాణ ఇచ్చుడు మీద, తల్లి చచ్చిపోయింది బిడ్డ బతికింది ఉంటాడు, ఆ మాట బంద్ చేసుకోవాలి ప్రధానమంత్రి గారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను కోరుతా ఉన్న ఈ మాట. తెలంగాణ ఏర్పాటైన రోజు డార్క్ డే అంటాడు అమిత్ షా గారు, భారత హోంమంత్రి. నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ తెలంగాణ, దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేస్ దీస్ కామెంట్స్, ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. 60 ఏళ్ళు పోరాట తెచ్చుకుని మాకు ఎవడు మెహరబాన్ చేయలే, ఎవరు ఇచ్చిన ఎవరు ఇయ్యలే, మేము తెచ్చుకున్నాం. ఆ విధంగా ఉన్నది అధ్యక్షగా, మేమే వస్తాం బీజేపీ, రానే వస్తాం, ఎల్లుండే వస్తాం, అవతలుండే వస్తాం. తెలంగాణ పల్లెల్లో సామెత ఉండదు అధ్యక్ష, ఏమి లేని ఏతలు ఎక్కువ అని మొన్న కూడా చెప్పిన బడ్జెట్లు, నేను కొత్తగా మతం పుచ్చుకునే నామాలు ఎక్కువటే. ఏ బీజేపీ వస్తే పేరు తగ్గే 3 చంద్రులు పెడతారట, మేమొస్తాం ఏమొస్తుంది అధ్యక్ష, తెలంగాణకు చెప్పాలని నా బాధ్యత. తప్పిపోయి తప్పని బీజేపీ కిట్ వస్తే ఏమవుతుంది అధ్యక్ష, ఆరోగ్యశ్రీ ఆగమవుతుంది, ఆయుష్మాన్ భారత్ వస్తుంది, నువ్వట్లా మనవాడుతుంది, రైతు బంధు పోతుంది, కిసాన్ సమ్మాన్ వస్తుంది, అంతే కదా అధ్యక్ష. ఇవాళ 1 ఎకరానికి 10,000 ఇస్తున్నాం సంవత్సరానికి, 200,000 20,000, 300,000 30,000, 400,000 40,000, 500,000 50,000 వస్తుంది, 10,000 తప్పన 1,00,000 వస్తుంది. ఏ రైతులకు కిసాన్ సమ్మాన్ కింద ఏమవుతుంది అధ్యక్ష, సమ్మాన్ వస్తుంది, అంతే, పైసలు రావు. కిసాన్ సమ్మాన్లా, సమ్మానే, పైసలు లేవు, తెలియా పుల్లగా మాటలు. ఏమొస్తుంది అధ్యక్ష కిసాన్ సమ్మాన్లా, కిసాన్ సమ్మాన్లో రైతుకు వచ్చేది 6,000 మొత్తం సంవత్సరానికి, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమన్నా, ఓన్లీ 6,000. ఎకరానికి 10,000 వచ్చేటువంటి రైతు బంధు కావన్నా, కిసాన్ సమ్మాన్ వచ్చి కిదకితమని కొట్టుకోవన్నా, బీజేపీ వచ్చి ఉద్ధరించి కిరీటాలు పెడతాదటిగా కిసాన్లకు. అధ్యక్ష రైతు బీమా ఉండదు, ఇలా ఏ రైతు గుంట ఎకరం ఉన్న రైతు చనిపోయినా 5 లక్షలు 10 రోజుల లోపల జమ అవుతున్నాయి ఖాతాలు, అది పోతుంది. ఒక్క బీజేపీ పాలిత ప్రాంతంలోన్నా, ఒక్క రాష్ట్రంలోన్నా 2,016 రూపాయల పెన్షన్ ఉందా అధ్యక్ష, 2,016 పోతుంది, 600 రూపాయలు వస్తుంది పెన్షన్, సన్న బియ్యం పోతాయి, దొడ్డు బియ్యం వస్తాయి అధ్యక్ష. ఇవన్నిటికంటే కూడా జరుగుతున్న చరిత్ర సాక్షాత్తుగా మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ నాందేడ్ జిల్లా నుంచి వచ్చి మేము పోటీ చేస్తాం, మాకు టీఆర్ఎస్ టికెట్ ఇమని అడుగుతున్నారు అధ్యక్ష. నాందేడ్లో 40 గ్రామాల సర్పంచులు యునానిమస్ కూర్చొని తీర్మానం పాస్ చేసి తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి, రైతుల కోసం, మహిళల కోసం, పురుషుల కోసం ప్రతి ఒక్కరికి ఉన్నాయి, మహారాష్ట్రలో లేవు, మా ప్రభుత్వంలో, మా బీజేపీ పరిపాలనలో లేవు, కాబట్టి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి, మేము కలుస్తామని డిమాండ్ చేస్తారు అధ్యక్ష. ఇది బీజేపీ పరిపాలన. ఉన్న మహారాష్ట్రలో ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో మమ్మల్ని తెలంగాణలో కలపండి. ఇలా నాందేడు ధర్మాబాద్ అని ఒక దగ్గర ఉండే అధ్యక్ష, దాని పేరు నైగాం కాన్స్టిట్యుయెన్సీ. ఇలా ఒకటి పోయి 5-6 కాన్స్టిట్యుయెన్సీలకు పాకిపోయింది, 10-12 కాన్స్టిట్యుయెన్సీ మేము పోటీ చేస్తాం టీఆర్ఎస్ టికెట్ మీద అని వస్తూ ఉన్నారు. మరి అంత చక్కగా ఉంటే బీజేపీ పరిపాలన అంత గొప్పగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? తెలంగాణలో కలుస్తామని చెప్పి బీజేపీ పాలిత సర్పంచులు, బీజేపీ పాలిత ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటుందంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ టీఆర్ఎస్ రూల్ ఈజ్ మచ్ మచ్ బెటర్ దాన్ ద బీజేపీ రూల్.
ఇక మాటలు మాట్లాడితే ఘోరంత దున్న ఎంత మాడతాం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఉంటుందా? కళ్యాణ లక్ష్మి పథకం ఉందా? రైతు బంధు ఉందా? ఒక్క రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తారా రైతులకు? ఒక్క రాష్ట్రంలో ఫ్రీ పవర్ ఇస్తారా? ఇవన్నీ మాయమైతాయి. విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తారా ఏ ఒక్క స్టేట్లన్నా? బీజేపీ కాదు అధ్యక్ష, నేను అడిగే ప్రశ్నలు కాంగ్రెస్ కూడా ఇలా వాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు, పంజాబ్ ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇస్తున్నారు అధ్యక్ష, ఇవి ఇవ్వరు. ఇక్కడ మాత్రం ఇచ్చినా సరే మేము శాపాలు పెడతాం, ప్రమాదం ముంచుకొస్తుందని చెప్తాం, ప్రజలు నాగం పడతాం, ఇంటికో ఉద్యోగం అడుగుతాం. ఇదే అధ్యక్ష అధ్యక్ష ఇవి కాదు, అడగద్దండి, అవసరమైనప్పుడు అడగద్దు. అవునండి, అవును, వాస్తవాలు చెప్తున్నాం మేము. మీలకు మేము అట్లా అబద్ధాలు చెప్పాం కదా, అసత్యాలు చెప్పాం కదా సార్ మేము. సార్, మేము ఏమంటున్నామంటే మళ్ళీ కూడా చెప్తున్నా నేను, అవర్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. మేము ఉద్యోగాలు అడగద్దు అని అంటలేము. ఇదేవా బాబు, దానికి ఇంటికో ఉద్యోగం అడగద్దు అంటున్నా. అట్లా ఉద్యోగానికి నిర్వచనం తప్పు చెప్పి తెల్లాటలకు అందరికి ఇస్తామన్నట్టు భ్రమలు పెట్టి 51 ఏళ్ల పరిపాలనలో మీరు ఇవ్వలేదు. వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు, మీరు చెప్పిన భ్రమల పిచ్చి భ్రమల పడి చేసే పని కూడా వదులుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము అట చెప్తలేం. ఉద్యోగాలు చాలా రకాలు వస్తాయి అధ్యక్ష. ప్రభుత్వ రంగంలో ఇండియాలో ఉండే మొత్తం రాష్ట్రాలు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలన్నీ తెలిపాయి అంటే లెక్కలు ఎవరికి తెలిపాయి? మన రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న జాబ్స్ ఎన్ని, ప్రైవేట్ ఉన్నాయి ఎన్ని? ఇచ్చినాం వేరు అనేది నేను మొన్ననే చెప్పాను, మళ్ళీ పొద్దాక ఎంత చెప్పిన వాళ్ళు దాని లాభం కూడా వాళ్ళకి చెప్పి ఈ చెవిటని ముందర శంకునట్టు ఎందుకు చెప్పమా బాబు నాకు అర్థం కాదు. సార్, నేను ఏమంటున్నా అంటే మేము ఏది దాచిపెట్టదలుచుకోలే. ఇవన్నీ మీరు లాస్ట్ టైంలో మాట్లాడిందండి, మాట్లాడలేదా? మాట్లాడింది కదా, దాని మీదనే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఓకే పట్టాలి, ఎట్లా పట్టి విక్రమార్క గారు, మీకు కొంచెం టైం పడుతుంది. యాన్నా మీకు అంతే ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు ఎలక్షన్ అంటే ఆగమవుతుంది ఎక్కడ? నాకు అర్థం కాదు, చాలా దూరం పోవాలి మనం, ఎక్కడ ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకా 4:30 పోవాలా? ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు? మీకు తెలియదు మా కథ మాదారి, ఇంకో 2-3 స్కీములు నేను పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్, ఎవరికి అనుమానం అవసరం లేదు. అధ్యక్ష భ్రమపడుతున్నది బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, నేను కాదు. మీ 50 ఏళ్ళ పరిపాలన చెప్తానని ఓర్స్ కూడా లేడు అధ్యక్ష. ఎట్లా మాట్లాడతారంటే సార్, ఇప్పుడు మీరు మాట్లాడింది మొన్న రెవెన్యూ పద్ మీద మాట్లాడింది, మాట్లాడినప్పుడు సాదాబైనాములు మాట్లాడింది. మీరు అనండి సాదాబైనాములు మాట్లాడే అధికారం మీకు ఉందా? చెప్తా, 8 లక్షల మందికి ఉచితంగా మేము రిజిస్ట్రేషన్ చేసినాం అధ్యక్ష, రికార్డులు ఉన్నాయి. 8 లక్షల లిస్ట్ కావాలి కూడా మీకు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మీరు పైసలు తీసుకొని చేసారు, అది అతి తక్కువ మందికి. అధ్యక్ష చట్టాలు మార్చద్దు, అట్లే ఉండాలి. అప్పు తేవద్దు, అంత అట్లే ఉండాలి. వాటికనే మేము 50 ఏళ్ళు అంటే మీరు నడపాలనుకుంటారు వాళ్ళు, మేము నడపం, ఉన్నది నోటి చెప్తాం. మేము ఎక్కడ మార్చానో చట్టాలు అక్కడ మారుస్తాం, 100% మారుస్తాం, ఎవరికి భయపడం. రెవెన్యూ చట్టం అది ఎవరి ఘనత అండి? ఆ రెవెన్యూలో జరిగే అవకతవకలు అవన్నీ ఎవరి పుణ్యం అండి? మేం చేస్తామా? నిజంగానే అంత గొప్పగా చాలా అద్భుతంగా జరిగి ఉంటే, మీ కాలంలో చెప్పిన 6-6 జమాబందో ఇంకోటి జరిగి ఉంటే ప్రజలకి కష్టాలు ఎట్లా వస్తాయండి? విఆర్ఓలు మేము ఉంచుతామని చెప్పినామా, తీసేస్తామని చెప్పినామా? వాటికైనా ఎవడో పేపర్ కూడా రాసేస్తాడు, ఏదో జరిగిపోతుంది. ప్రభుత్వమే ఇంకొక నిర్ణయానికి రాలేదు అధ్యక్ష. ఎస్, వీఆర్ డిస్కసింగ్, కలెక్టర్లను పిలిచినాము, సెక్రటరీలను పిలిచినాము, సీనియర్ అధికారులను పిలిచినాము, వేరే సమాజంలో ఉన్న ఇతర పెద్దలను పిలిచినాము, మాట్లాడుతూ ఉన్నాం.
తొలగించవలసి వస్తే తొలగిస్తాం అధ్యక్ష, అంత భయపడం. ఇప్పుడు విఆర్ఓలను తొలగించద్దు ఎవరని చెప్తారు నాకు అర్థం కాదు. తొలగించే అవసరం ఉందని కూడా తొలగిస్తారు. విఆర్ఓలు ఆడికి వెళ్ళచ్చునని ఆకాశం కలిచ్చరా? పడియాల పడవారులు పోలే, పోవాల్సిన్నాడు. ఆ వ్యవస్థ పోతే వీళ్ళు వచ్చినారు. ఆ వ్యవస్థ ఫ్యూడలిజానికి మార్కుగా ఉంది, దుర్మార్గంగా ఉంది, వాళ్ళు ప్రజలను పీడిస్తారు అని డైలాగులు చెప్పింది, దాన్ని తీసేసినాడు. మరి వీళ్ళు అంతకన్నా డబల్ త్రిబుల్ అయితే అప్పుడేం చేయాలా? మేము ఒక్కటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం, భారతదేశమే ఆశ్చర్యపడబోయేటటువంటి అద్భుతమైనటువంటి రెవెన్యూ చట్టం తెస్తాం అధ్యక్ష. ఇందులో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. జమ లేదు, బంద్ లేదు, ఏ రోజు కారోజు అవుతుంది. డైనమిక్ సిచ్యువేషన్ తెస్తాం. వీళ్ళు మాట్లాడుతున్న సోకాళ్ళ ధరణి వెబ్సైట్ కూడా ఇప్పటివరకు లాంచే కాలే, ఇట్ ఈస్ అండర్ డిస్కషన్. కింద కొద్దిమంది దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి చేసినారు తప్ప అది లాంచే కాలే. మేము భావించేటువంటి, మేము చేసేటువంటి ఆ ధరణి వెబ్సైట్ వచ్చినాడు, అమ్మినా కొన్నా ఇంకోటి జరిగినా గంటల లోపల అధ్యక్ష, విత్ ఇన్ అవర్స్ మ్యుటేషన్ అయిపోతుంది, పట్టా అయిపోతుంది, అసలు ఇంకో హేరాపేరి చేసినానికి ఆస్కారమే ఉండదు. అటువంటి చట్టం తెస్తాం. ఎవరికి ఎవడొక రూపాయి లంచం ఇచ్చే అవసరం లేనటువంటి తెస్తాం అధ్యక్ష. కాలమ్స్ తీసేసాను అన్నారు అధ్యక్ష, తీసేసిన నేనే తీసిపోయాను. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐ ఓన్లీ ఆర్డర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ అనుభవదారు కాలం. అనుభవదారు అనే కాలం ఉండవలసిన అక్కర్లేదు, ఇది చాలా దుర్మార్గమైంది అని చెప్పాను. రెండవది, మేము కుండ బద్దలు కొట్టినట్టు అధ్యక్ష ఇదే సవాలుగా చెప్పినాం, బయట చెప్పినాం. కౌలుదారులు మేము గుర్తించదలుచుకోలేదు అని చెప్పినాం స్పష్టంగా, అది మా పాలసీ. ఎస్ ఫైన్ అని ప్రజలు అన్నారండి, మీరనేది కౌలుదారు అనే వ్యవస్థ అధ్యక్ష, రైతుకు కౌలుదారుకు మధ్య సంబంధం అధ్యక్ష. కౌలు అని వ్యవసాయంలో అంటాం, కౌలు అంటే ఏం సార్? రెంటు, ఎంతో కొత్త డబ్బు తీసుకొని ఇచ్చేది. నేను ఒక్కడే సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, నేను కూడా కాపోని అధ్యక్ష, నాకు కూడా భూమి ఉన్నది, నేను రైతునే. మేము అగ్గోదొట్టినాం మా రైతులం, నాకు అర్థం కాదు. బంజారాయిల్స్లు ఇచ్చే బంగ్లాకి ఎందుకు రాయారండి అనుభవదారుని పేరు? వాట్ ఈస్ ప్రివెంటింగ్ ఎనీబడీ దేర్? వరంగల్లో, కరీంనగర్ టౌన్లో, నిజామాబాద్ టౌన్లో ఇచ్చే బిల్డింగు రెంట్కి ఇస్తారు చాలామంది, లక్షల బిల్డింగ్లు ఇస్తారు, ఎందుకో రాయరు మరి అనుభవదారుని పేరు. అక్కడ లేని ఇక్కడ ఎందుకు రాస్తారు నాకు అర్థం కాదు, ఏమవసరం పడ్డది అధ్యక్ష? ఒకనాడు భూ సంస్కరణలు అమలు జరగిన రోజున, మొత్తం భూమి అంతా భూస్వాముల గుప్పిట్లో, జమీందారుల జాగీరదారుల గుప్పిట్లో ఉన్న రోజున కౌలుదారి చట్టం తెచ్చి వాళ్ళకు ఆ రక్షణ ఉండాలని పెట్టింది. ఇప్పుడు ఎక్కడది అధ్యక్ష నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఉండవా బాబు అధ్యక్ష, భూమి అంతా కూడా ఎప్పుడో విభజన అయిపోయింది. బడా భూస్వాములు ఎక్కడన్నారు అధ్యక్ష? కంప్యూటర్ ఇచ్చినాం రికార్డ్స్, చాలాసార్లు ఇచ్చినాం, ఎన్నిసార్లు చెప్పినా చెవుడు ముందర శంఖ ముందునట్టే ఉంది. ఎంత అధ్యక్ష? 20% ల్యాండ్సే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, 80% దళిత గిరిజన బీసీ వర్గాల చేతుల్ని భూముల్ని, లెక్కలు కూడా ఇచ్చినాం, ఇస్తాం ఇంకా. కాబట్టి భూస్వాములు ఏదో అని రిటరిక్, 1940 మోడల్ పెద్ద భూస్వాములకే సాయం అవుతుంది, ఆ రిటరిక్ పనిచేయదు. ఇప్పుడు ఇది సమాజం కాదు, ఇది మోడర్న్ ఎరా. మీరు 40s మోడల్ మాట్లాడదామంటే చెల్లవు, కాబట్టి భూస్వాములకు మేము అనండి మద్దతు చెప్తున్నాం. మేము రైతు బంధిస్తున్నాం, 80% ప్రజలకు పోతుంది. కౌలుదారులకు మేము ఇవ్వమండి, చెప్తున్నాం కదా మా పాలసీ. మేము వాస్తవమైనటువంటి రైతులకు నష్టం జరగనివ్వము, మాది రైతు పక్షపాత ప్రభుత్వము. రైతు ఉండంగా అంటే అనుభవదారు పేరు రాయనట, దాని మీద ఆటలు ఆడాలి, కేసులు పెట్టియాలి, రైతు కొంప ఉంచుకోవాలి, ఉన్న రైతుని బతకనియద్దు అధ్యక్ష. కౌలుదారులను మేము గుర్తించదలుచుకోలేదు మా ప్రభుత్వ పాలసీ. ప్లీజ్ యూ కెన్ ఆస్క్ క్లారిఫికేషన్, డోంట్ డిస్టర్బ్. కౌలుదారులను మేము గుర్తించాం అధ్యక్ష, అది రైతు గుర్తించుకోవాలి, కౌలుదారు గుర్తించుకోవాలి, వాళ్ళ ఇద్దరి మధ్య వ్యవహారం. ఈయన ఎంతకి ఇస్తాడో, ఆయన ఎంతకు తీసుకుంటాడో ఏం సంగతో, ఏం పంటలు వేసుకుంటారో ఏందో, వాళ్ళ మధ్య వ్యవహారం. కానీ పొద్దున్న లేతే ఎల్లే భూమి ఏంది, 30-40 లక్షల ఖాతాలు ఉంటాయి అధ్యక్ష, గవర్నమెంట్ ఇంకో వేరే పని లేదా? ఎల్లే భూమి ఎల్లేనే ఉన్నాడా, ఇంకో మళ్ళీ దుంతుండా, మళ్ళీ పేరు రాయాలి, ఇదే దందాన ఇక పోతాక. అసలు ఎందుకు అనుభవదారు కాలం ఎందుకు ఉండాలి అధ్యక్ష, నాకు అర్థం కాదు. బై ఏముండాలా? ల్యాండ్ ల్యాండ్ ఇస్ ల్యాండ్ ల్యాండ్, వెదర్ ఈజ్ ఆబ్సెంట్ ఆర్ ప్రెజెంట్. ఎస్
భూమి ఎవరికైతే ఉందో ఆ భూమి కూడా చాలా కష్టపడి కాపాడుకుంటారు అధ్యక్ష. పొట్ట కట్టుకొని నోరు కట్టుకొని సొంత బిడ్డలను కాపాడుకుంటారు భూమిని. దాన్ని ఎటు పడతాడు ఏది పడతాడు రాసి వాళ్ళని గోల్మాలు తింటుంది. ఇప్పటిదాకా జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది మీ దుర్మార్గమైన పాలనలు. ఇప్పుడు జరగనీయం. వీఆర్ ఫర్ ద ఫార్మర్స్. మేము రైతుల కోసం ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు ఎట్టి పరిస్థితులు దెబ్బ రానీయం. వాళ్ళని కాపాడతాం అన్ని విధాలుగా. అందువల్ల ఇప్పుడు అధ్యక్ష జాగీర్దారు వ్యవస్థ ఉన్నప్పుడు ఉన్నటువంటి కౌలుదారులు వేరు. అందుకే వాళ్ళకి పీటీ యాక్ట్ వచ్చింది, ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ వచ్చింది, అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది కిరాయదారుల అధ్యక్ష. వీళ్ళకి ఆ పాత కౌలుదారు వీళ్ళకి పేరు పెడుతున్నారు అధ్యక్ష. కౌలుదారు మారిపోతాడు అధ్యక్ష, వితండవాదం ఇది. ఇప్పుడు నా భూమి ఉంది, నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఆయనకి ఇవ్వచ్చు, ఇంకో ఆయనకి ఎకరానికి 2000 ఎక్కువ ఇస్తానే మార్చేస్తా అధ్యక్ష, ఇంకో ఆయనకి ఇస్తాను నేను. పర్మనెంట్ రిలేషన్ ఉంటుంది అధ్యక్ష కౌలుదారుకున్న భూమికి, భూమి ఓనర్ ఉండదు కదా. ఇవన్నీ నేను స్వయంగా రైతున్న అధ్యక్ష, నాకు రైతులు చాలామంది చెప్పిన తర్వాతనే మేము విస్పష్టమైన పాలసీ తీసుకున్నాం. అండ్ వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, కుండ బద్దలు కొట్టినట్టు మేము చెప్పినాం. చెప్పిన తర్వాతనే ఎలక్షన్ జరిగింది. మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడికి వచ్చినాం. అయినా మేము అదే మాట్లాడతాం, మాట్లాడండి పర్వాలేదు, జరగనియండి. అనుభవదారు కాలం ఉండాలని మేము మాట్లాడతాం. మీరు రైతుల ఆగ్రహానికి గురవుతారు ఎందుకండి అనవసరంగా, ఉన్నది కూడా జరగొట్టుకుంటారు. అధ్యక్ష నేను చెప్పేదే వాస్తవం కదా, వాస్తవం ఏందో ప్రజలు తీర్పు చెప్పింది కదా. అధ్యక్ష మీరు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది మొన్న, నేను చాంబర్లో కూర్చుని విన్నా. భూములు తీసుకుంటారు కదా దీనికి, దేనికి మన ఇరిగేషన్ ప్రాజెక్టులకు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్యాకేజ్ ఇస్తారు, ఇస్తారు కదండి. అమ్ముతున్నది రంగారెడ్డిలో ఇచ్చిన ధర మహబూబ్నగర్లు ఇస్తారండి. మీరు తెచ్చిన చట్టమేనండి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. ఎక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో దానికి 3 times ఇయ్యండి అని చెప్పినారు. దాన్నే ఫాలో అవుతుంది తప్ప మరి అలా నేను వీలే కాంగ్రెస్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది అధ్యక్ష చట్టం. ఇదే కాంగ్రెస్ సభ్యులు ఇక్కడ విమర్శిస్తారు, ఇది కథ. ఢిల్లీలో పాజీ అరే మలనసార్ ఎలనసార్ కాదా బాబు, చట్టం అది మలనసాగర్ ఎలనసార్ కాదు అధ్యక్ష. మల్లన్నసాగర్ ఎలనసార్లు కావు. ఎక్కడ ఏదైతే చట్టం ఉందో, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాని ప్రకారం ఇస్తారు అంతే, అది చట్టం అధ్యక్ష. తెలంగాణ మొత్తానికి ఒకటే ప్యాకేజ్ ఉండదు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా భూముల ధరలకు పాలమూరు జిల్లా భూముల ధరలకు కలుస్తారు అధ్యక్ష. చట్టం చెప్పింది, మీరు చేసిన చట్టమే కాబట్టి ఏ సాగర్ ఉండదండి. ఎక్కడ రిజిస్ట్రేషన్ వ్యాలీ ఉండదో దాని ప్రకారం ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష మీరు చట్టాలు చదవక మీరు చేసిన చట్టం మీద మీకే అవగాహన లేక, మీరు చేసిన చట్టం మీరే అర్థం చేసుకోక ఈ విధంగా చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఇంకేదో కొన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళ మొత్తం ప్రభుత్వ కాలంలో ఏనాడు కూడా వాళ్ళ జీవితంలో సఫాయి కర్మచారుల గురించి ఆలోచించలేదు అధ్యక్ష. వాళ్ళని కట్టు బానిసల్లాగా పనిచేసినారు, పాపం వెట్టి సాకిరి చేయించుకున్నారు. ఈ మధ్యనే మేము 8,500 రూపాయలు వాళ్ళకి పెంచినాం అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి పనిచేసే వాళ్ళ గురించి అడ్డగోలు ఉండటానికి లేదు. నియమ నిబంధనలు రూపొందించి మానవత దృక్పథంతో వ్యవహరించి పనిచేయమని చెప్పినాం అధ్యక్ష. నిబంధనలు జరుగుతూ ఉన్నాయి. కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రి గారు చూస్తూ ఉన్నారు, దాన్ని షార్ట్లీ సెటిల్ డౌన్ చేస్తాం. పంచాయతీలో పనిచేసే ప్రతివానికి కూడా కడుపు నిండాలనేది మా ఉద్దేశం, ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. పోలీస్ రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినారు, గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజు కూడా 18,000 మంది పోలీసులను ఒకటే ఒక్కసారి రిక్రూట్ చేసిన ఘనత ఎవరికి లేదు, తెలంగాణ గవర్నమెంటే చేసింది. నెక్స్ట్ వీక్ అధ్యక్ష బహుశా రాబోయే 3-4 రోజులలో లైక్లీ 25th నాడు ఆ వివరాలు ఫలితాలు ప్రకటిస్తారు. మన దగ్గర పోలీస్ ట్రైనింగ్కు స్థలం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేనే స్వయంగా అభ్యర్థించిన, ఒక 4,000 మందికి మాకు జాగ లేదు, మీ దగ్గర ఉన్న కాలేజీలు వాడుకుంటే మరి వాడుకోమన్నారు. మన దగ్గర ఇప్పుడు ఒక 14,000 మందికి ఇక్కడ ఇస్తాం ట్రైనింగ్, మిగిలిన 4,000 మందికి అక్కడ ఇస్తారు అధ్యక్ష. ఈ 18,000 మందిలో 16,000 మాత్రమే కానిస్టేబుల్స్. వీళ్ళందరికీ కూడా ఐ థింక్ అనదర్ 3-4 డేస్లో ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు, ఇందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అధ్యక్ష గ్రీన్ హౌజెస్కు డబ్బులు ఇస్తలేరని వారు అన్నారు, పాలీ హౌస్ అదే గ్రీన్ హౌస్ పాలీ హౌస్ ఒకటే. అయితే అధ్యక్ష నాకు గంత తెలియదండి. అయితే అధ్యక్ష
నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష మీరు చాలా క్లియర్గా చెప్పినాను. తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమరు ఇంట్రెస్ట్ తీసుకొని నాతో మాట్లాడి వాదిస్తే నాబార్డు నుంచి కొంత రుణం తెచ్చి ప్రత్యేకంగా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. మైక్రో ఇరిగేషన్ కావచ్చు, పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్ కావచ్చు, ఇంటెన్స్ఫైడ్ చేసినాం. ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి 75% సబ్సిడీ కూడా ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ అయినప్పుడు 100% కూడా ఇచ్చినాం అధ్యక్ష. బీసీలకు ఇంకా ఎక్కువ ఇచ్చినాం, అంటే మామూలు వాళ్లకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తేడా పెట్టి ఇచ్చినాం. 1,000 ఎకరాలు రావాలనుకున్నాం, ఆ స్ప్రెడ్ చాలా వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. ఇంకోటి అధ్యక్ష, మేము సిగ్గుపడము, వాస్తవాలు చెప్పడానికి దాచిపెట్టాం. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది, అన్ని రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది. మన అక్బరుద్దీన్ ఓవైసీ కూడా 2,000 కోట్ల మీద మాది 1,300 కోట్లు చేసినారు మైనార్టీ బడ్జెట్. చేస్తే చేసిండ్రేమో, అందరు కోత పడ్డది మాకు పడ్డది, పెట్టిన 1,300 కోట్లను ఇవ్వండి అని వారు అడిగినారు అధ్యక్ష. అట్లీస్ట్ ఆ 39 కోట్లను ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. నేను రెండు విషయాలు చెప్పినాను, పరిస్థితులు బాగుపడతాయేమో, బాగుపడతాయనే ఆశిద్దాం. ఒకవేళ ప్రోగ్రెస్ వస్తే, ఇంప్రూవ్మెంట్ ఉంటే పెంచుకొని బడ్జెట్ని మళ్ళీ మనం చేసుకుందాం, మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. తగ్గితే కూడా సర్దుకోవాల్సి ఉంటుందని చెప్పినాం అధ్యక్ష. ఎస్, మేము ప్రతిపాదించిన బడ్జెట్ రేపు ఉండకపోవచ్చు, వీఆర్ నాట్ షూర్. నేను ఇంకో మాట కూడా చెప్పిన, మేము దేవుని కొడుకులం కాదు అని. ఎందుకంటే అధ్యక్ష, కేంద్రం నుంచి రావాలా పనుల వాట? నిన్న వాళ్ళు మాకు పాత్ర లేదు అక్కడ, పనులు విధించేదానిలో కానీ తగ్గించేదానిలో కానీ ఎక్కించేదానిలో కానీ రాష్ట్రాలకు పాత్ర లేదు. వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నిన్న టక్మని 10% కట్ చేసి పడేసినారు కార్పొరేట్ ట్యాక్స్. తగ్గుతుంది, సెంట్రల్ ట్యాక్స్ తగ్గుతుంది, ఆ కోత మన మీద పడుతుంది. ఒక రాష్ట్రాన్ని కాదు అధ్యక్ష, 28 స్టేట్స్ కదే బాధ. సెంట్రల్ నుంచి రావాల్సిన డెవల్యూషన్ రైట్ఫుల్ లెజిటిమేట్ రైట్, కాన్స్టిట్యూషన్ రైట్ ఏదైతుందో దానిలో కోత వస్తుంది. కోత వస్తే మేమేం చేయాలా? తప్పక తగ్గుతుంది, అన్ని రంగాల మీద కూడా తగ్గుతుంది. మేము అనవసరంగా లేని ఉన్నట్టు భ్రాంతి కల్పించి, భ్రమలు కల్పించి, లేని ఆశలు కల్పించి ప్రజలను ఆశోపాతులను మేము చేయదలుచుకోలేదు. మాకు నిజాయితీ ఉంది కాబట్టి కుండలో ఎంత ఉన్నదో చెప్పినాం, ఉన్నదానిలో ఎంత ఉంటుందో పోతామని చెప్పినాం. కలిసి వస్తే అధ్యక్ష, నేను ఇంతకుముందే చెప్పిన 10,000 కోట్స్ ఎస్డిఎఫ్, ఎస్ ఇట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. భూములు అమ్మితే వస్తుందని ఆశిస్తున్నాం, వాల్యూ చాలా వాల్యూ ఉన్న భూములు కాబట్టి. వస్తే అన్ని డిపార్ట్మెంట్లకు తగ్గకుండా తలాకోసం సర్దుబాటు చేస్తాం, చేసిన ప్రామిస్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. దబన్ రాదు, రాలేదని చెప్తాం ప్రజలకు. రేపు వస్తుంది అనుకున్నాం, ఆశించినాం, ప్రయత్నం చేసినాం. లేదు 11,000 వచ్చింది, 1,000 ఎక్కువ వచ్చిందని చెప్తాం. లేదు 8,000 వచ్చింది, 2,000 తక్కువ వచ్చిందని చెప్తాం. మేము మాకేం బేసిజాలు లేవు. కాబట్టి రాబడుల మీద ఆధారపడే ప్రగతి కార్యకలాపాలు ఉంటాయి. దేశం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి మాంద్యం ఇలా దేశాన్ని మొత్తం బాధపెడుతుంది అధ్యక్ష, మనొక్కరిని కాదు. నేను బట్టి విక్రమార్క గారు మనవి చేస్తూ ఉన్నా, ఇలా కేంద్రంలో మీరు అధికారం లేరు, మీరెందుకంటే బెంబేలు ఎత్తున్నారు. మీరు కూడా మాత్రం గొంతు కలుపుకునే విషయంలో రేపు రాముడు ఆకాశం వెనకేరక, ఎందుకు అనవసరంగా మీరు ఉన్నదాన్ని లేని దానికి మీరు అట్ట అవసరం లేదు. ఏ విషయంలో ఎవరు నిందించాలని వాళ్ళని నిందించాలా మీరు? అందుకే నేను అంటున్నా బాధ అవుతుంది, మాకు జాలి ఇస్తుందని చెప్పి ఏది ఎంచుకో. ఇప్పుడు ఇది కూడా మమ్మల్ని అన్నాను అధ్యక్ష, కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యానికి టీఆర్ఎస్ గవర్నమెంటే కారణమా? మేమే కారణమా? ఈ విధంగా అడగోలుగా ఏది పడితే అది ప్రతిదీ మేము దోస్తామంటే కాదు అధ్యక్ష. సప్లాన్ డైవర్షన్ మీద మళ్ళీ మొదలుపెట్టినారు, అది పూర్తి అసత్యం. ఉండండి, ఐఎమ్ క్లారిఫై, ఐఎమ్ మోర్ కన్సర్న్. వారు నాగర వివరాలు నేను చెప్పినారు, మీరు పంపించండి 100% నాకే డైరెక్ట్ పంపించండి, నేనే ఎగ్జామిన్ చేయిస్తాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆల్సో, ఐఎమ్ ప్రామిసింగ్ ఇన్ ద ఓపెన్ హౌస్. అది జరగదు, మా దగ్గర లెక్కలున్నాయి. ఒకవేళ ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫైండింగ్ బై మిస్టర్ విక్రమార్క, ప్లీజ్ సెండ్ ఇట్, విల్ టేక్ సీరియస్ యాక్షన్. అధ్యక్ష, కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పినారు వారు, అవన్నీ ఇచ్చేస్తారండి. ఇంకా 4 రూపీస్ ఇన్సెంటివ్ డైరీ ఫార్మర్స్కు, అవి మీరు ఎప్పుడు చేయలేదు చరిత్రలో, మేమే స్టార్ట్ చేసినాం. మీరు అది మేం చేసిందే, మేం చేసిన దానిలో ఇలా పిన్పిక్సులు వెతుకులు తప్ప మీరు ఎప్పుడు చేయలేదు చరిత్రలో. ఎక్కడిచ్చానండి? ఇవ్వలే కదా, మీ సాక్షిగానే పాయే. విజయ డైరీ ఎక్కడుండే? విజయ డైరీ ఎక్కడికి పోయింది? మళ్ళీ మేము రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లక్షలాది పాడి గేదెలు కొనిచ్చినాం,
ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం, మీరు ఎప్పుడు ఇలా మీ సంస్కారం లేకుండా మా సంస్కారం ఇచ్చినాం, వాళ్ళందరికీ చెల్లిస్తామండి. అవి చిన్న చిన్న విషయాలు పట్టుకొని మీరు అంటే కలవదు, అది పనికొచ్చేది కాదు. ఏముందండి, నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, చెప్పాలి, గౌరవ సభ్యులు అందరు ఉన్నారు కాబట్టి, వారికి ఒక్కరికి కాదు అధ్యక్ష చెప్తామండి. వినండి అధ్యక్ష, నేను ఏమంటున్నా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కొంచెం విచిత్రమైన ప్రభుత్వం ఉంది అధ్యక్ష, చాలా విచిత్రమైన, ఎప్పుడు చూడలే ఈ ప్రభుత్వాన్ని. ఒకరోజు లెటర్ వచ్చింది ఫైన్ మార్నింగ్, సెంట్రల్ డెవల్యూషన్ టంచనగా ఒకటో తాటిన మన ఖాతాలో ఇస్తారు అధ్యక్ష, అది త్రూ ఆర్బీఐ వస్తుంది మనకు, టంచనగా వస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు చేసే అడ్జస్ట్మెంట్స్లో, వ్యవహారం నడిపే పద్ధతిలో ఎంప్లాయీస్కి మనం క్రమం తప్పకుండా శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తాం. ఒకటో తారీఖు నుంచి మూడు నాలుగు తారీఖు లోపల వెళ్ళిపోతే అధ్యక్ష, అవన్నీ సర్వసాధారణంగా జరిగింది. ఫైన్ మార్నింగ్ ఇప్పుడు లేదు, ఆయన పరమపదించినారు. అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు టక్మన్ ఒక ఆర్డర్ ఇచ్చినారు, మాకు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చే పన్నులు కలెక్ట్ అయ్యి వచ్చేటప్పటికి 15 తారీఖు, 18 తారీఖు, 20 తారీఖు అవుతున్నది. మేము ఫస్ట్ నాడు మీకు ఇస్తే ఈ గ్యాప్లో 20 రోజుల వడ్డీ మా మీద పడుతున్నది, కాబట్టి మేము అటు ఇయ్యం, ఈ కాడి నుంచి వెళ్ళి మాకు వచ్చినప్పుడు మీకు ఇస్తామని రాసిన అధ్యక్ష. అదే టైంలో నేను ఢిల్లీలో ఉన్నా, పంజాబ్ సీఎంని అడిగిన విలేకరులు ఏమైనా జీతాలు ఇవ్వలేదు, నాకు జీతాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదంటే కేంద్రం పన్నులు డెవల్యూషన్ చేయలేదు, అందువల్ల ఇవ్వలేదు అని చెప్పి. ఇదే అమరీందర్ సింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. మేము చెప్పలేము, మేమేం చేసామంటే మేము ఫైనాన్స్ సెక్రటరీ గారు నేను మాట్లాడుకొని ఉన్నదానిలో సర్దుబాటు చేయండి, ఎంప్లాయీస్ శాలరీస్ అయితే పోనీయండి, మళ్ళీ సర్దుకుందామని చెప్పినాం. అప్పుడు ఏమైంది అధ్యక్ష, సడన్గా వచ్చి ఆ 15-20 రోజుల గ్యాప్లో ఏదన్నా తట్టుకుంటుంది, అది పెద్ద ఇష్యూ. ఇట్లా గవర్నమెంట్లో కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ పాలసీ చెప్పి మొత్తమే అమలు చేయకపోతే విమర్శ పెడితే అందంగా ఉంటుంది. 4 రోజులు వెనుక ముందు అడ్జస్ట్మెంట్లో జరిగే వాటిని పట్టుకొని దాని లేదో దొరుకుతుంది అనుకుంటే దొరకదు అధ్యక్ష, కష్టమవుతుంది. ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకుంటే మంచిది. ఈ 4 రూపాయల కమిషన్కి పనికొచ్చేది కావు, అవి మేము ఆటోమేటిక్గా ఇస్తాం. పిల్లలకు మెస్ ఛార్జీలు మీ కాలంలో డిమాండ్ లేకుండా పెంచిన సందర్భమే లేదు, ఎవరు డిమాండ్ చేయకుండా అనేకంగా పెంచిన చరిత్ర మాకున్నది, అది పిల్లలకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. 100% దానికి ఇంకా వేరే అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. నేను ఉన్న విషయాలని చెప్పిన నేను ఒకటే మాట ముగించే ముందు చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలు డెఫినెట్గా తెచ్చినాం, తెస్తాం అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, కఠినంగా వివరిస్తూ ఉన్నాం, చాలా కఠినంగానే ఉంటాం అధ్యక్ష. సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ పెట్టినాం, జాయింట్ చెక్ పవర్ అట్లే ఉంటుంది అధ్యక్ష. ఈ లిప్ సింపతిలతో పనిచేయం, ఎందుకంటే సర్పంచ్ ఇప్పుడు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ఏ మినిస్టర్కి లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేదు, ఎవరికి లేదు అధ్యక్ష, ఎమ్మెల్యేకి లేదు, ఎంపీకి లేదు, ఎవరికి లేదు, ఒక సర్పంచ్కే ఇచ్చినారు. సరే దాని మీద కొన్ని అనుభవాలు వచ్చినాయి, ఏమన్నాం అధ్యక్ష, మేము ఉప సర్పంచ్ కూడా మీతో కలిపి తీసుకెళ్ళండి, కోఆప్షన్ మెంబర్లు కూడా మీతో కలిపి తీసుకెళ్ళండి, గ్రామంలో స్టాండింగ్ కమిటీలు వేయండి, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో వార్షిక ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక తయారు చేయండి, అకార్డింగ్లీ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పినాం. ఏమవుతుంది అధ్యక్ష, ఇంకెవరు ఒక పక్క ఊరికి చెప్పలే కదా మేము, అదే ఊరిలో సర్పంచ్ గారు లాగానే ఉప సర్పంచ్ గారు కూడా ఎలక్ట్ అయ్యండి కాబట్టి కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, మంచి జరగాలి, డబ్బు ప్రజలకు సద్వినియోగం కావాలని చెప్పినాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. అని మా పార్టీ వాళ్ళు ఎక్కువ సర్పంచులు ఉన్నారు అధ్యక్ష, ఇవాళ చాలా పెద్ద 90% మా సర్పంచులు ఉన్నారు, నా దగ్గరకు వస్తూ కూడా అందరికీ నేను చెప్పిన, మీరు పని చేస్తూ ఉండండి చూద్దాం, దాని ద్వారా ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా సత్ఫలితాలు ఉంటాయా చూద్దామని చెప్పినాం. కొద్దిపాటి అసంతృప్తికి లోనైతారు అధ్యక్ష, ఉన్నాధికారం పోయినప్పుడు సహజం, కానీ ప్రజల ఇంట్రెస్ట్లో, గ్రామాలు బాగుపడే ఇంట్రెస్ట్లో చెప్పినాం. 30 రోజుల ప్రణాళిక పెట్టినాం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజుతో శాసనసభ సమావేశాలు అయిపోతాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రేపటి నుంచి పాల్గొనాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నాయకులను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా పాల్గొనండి, లేకపోతే మీరు మిగిలిపోతారు, పనులు ముందుకు పోతూనే ఉంటాయి, కాబట్టి మీరు కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, కొత్త మున్సిపల్ చట్టం నిన్నే అప్రూవ్ అయింది, చాలా కఠినంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలి, ఇష్టం వచ్చినట్టు ఎటువంటి అటు
జరగడానికి లేదు. దానికోసం కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఇచ్చినాం. అధికారాలు ఇచ్చేటప్పుడు మాకున్న అధికారాన్ని కూడా తీసేసుకున్నాం అధ్యక్ష. సర్పంచ్ని తొలగిస్తే స్టే ఇచ్చే అధికారం మంత్రి గారికి ఉండేది, దాన్ని తొలగించుకున్నాం మేము. రెండు అధికారాలు తొలగించుకున్నాం. మా మీద మేమే ఆంక్షలు కూడా పెట్టుకున్నాం. ఒక సర్పంచ్లదే చెక్ పవర్ తీసేయాలి అధ్యక్ష, జాయింట్ చెక్ పవర్ పెట్టలే. మాకున్న అధికారాన్ని కూడా మంత్రి గారికి ఉన్న స్టే పవర్ను తీసేసినాం చట్టం ద్వారా. రెండవది, వనరుల కోసం ప్రభుత్వాన్ని దేబిరించే పరిస్థితిలో వీళ్ళ హయాంలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఉండే అధ్యక్ష, కానీ కొత్త చట్టం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం ల్యాప్స్ చేయడానికి లేదు. ఎట్లయితే సబ్ ప్లాన్లో ఉందో అదే పద్ధతిలో నూతన పంచాయతీరాజ్ చట్టం, నూతన మున్సిపల్ చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది, ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన కాడికి నిధులు విడుదల చేయాలి. చెప్పిన కాడికి అంటే మేము చెప్పినాం, మా డిస్కషన్ కాదు అధ్యక్ష, మేము చెప్పినాం. దానిలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషనర్ ఎంత ఇస్తుందో అంత మ్యాచ్ మేము చేయాలి. 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు అయిపోతూ ఉంది, 15th ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది. కాబట్టి ఎంత అయితే వాళ్ళు ప్రకటిస్తారో అంత ప్రకటించి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేయాలి. అందులో కూడా వాళ్ళు రెండుసార్లు ఇస్తారు అధ్యక్ష, 6 మంత్స్కో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, ఏ పార్టీ ఉన్న అంతే. కానీ ఇక్కడ బర్డెన్ మా మీద తీసుకొని వాళ్ళది మాది కలిపి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఇవ్వాల్సిన వాటా ప్రతి నెల ఇస్తామని చెప్పినాం, ఇచ్చి తీరుతాం అధ్యక్ష. అదేవిధంగా ఎంతైతే భువాన్నో అంత ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పించుకోవడానికి వీల్లేదు, డబ్బులు ల్యాప్స్ కావడానికి వీల్లేదు, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కలిపియాలని చెప్పి చెప్పినాం అధ్యక్ష. కాబట్టి ఇంత మంచి చట్టం చరిత్రలో ఎప్పుడు రాలేదు. అందువల్ల గ్రామాలు బాగుపడంటే వాటికి మాటలు చెప్తే కాదు, అందువల్ల వాటికి తగిన నిధులు సమకూర్తి అధ్యక్ష. నట్సెల్లో 1 వర్డ్లో చెప్పానంటే 500,000 జనాభా ఉండే గ్రామానికి కూడా 8 లక్షల రూపాయలు మినిమం డబ్బులు వస్తాయి అధ్యక్ష. ఈ రెండు ఫైనాన్స్ కమిషన్స్ వాళ్ళ ఆదాయం కాకుండా, వాళ్ళ సొంత ఆదాయం కాకుండా వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, మేము ఈ పార్టీని ప్రారంభించినాడు, ఈ ఉద్యమాన్ని ప్రారంభించినాడు మేము పిడికడ మందిని స్టార్ట్ అయినాం అధ్యక్ష. ఒక సీరియస్ కమిట్మెంట్ తీసుకున్నాం, ఎస్ ఖచ్చితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఈ రాష్ట్రం అన్ని రకాల బాగుపడాలి అని ఒక స్పష్టమైన లక్ష్యంతో దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అన్ని రకాల మేలు జరగాలని మేము ప్రయత్నం ప్రారంభం చేసినాం. అపహాస్యం చేసినారు, అవహేళన చేసినారు. ఆనాడున్న నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా సమైక్యవాదుల సంకలు చేరి మా మీద ఎకసక్కాలు పలికినారు. మేము అధ్యక్ష, మేము రాజీనామాలు చేస్తుంటే కనీసం సింపతి లేకుండా ఇదే పార్టీల వాళ్ళు మా మీద పోటీలకు వచ్చినారు. సమైక్యవాదులు ఇచ్చిన 1 కోటి రూపాయలు మా మీదనే ఖర్చు పెట్టినారు, అయినా మేము తట్టుకున్నాం. మా పార్టీలను చీల్చే ప్రయత్నం చేసినారు, అయినా మేము తట్టుకున్నాం. మేము అటుకులు తిన్నామో అన్నం తిన్నామో 15 సంవత్సరాలు పక్షుల్లాగా తిరిగి తెలంగాణ ప్రజలను తట్టి లేపినాం, జాగృతం చేసినాం, చైతన్యం చేసినాం. మేము ఇచ్చినాం, మీరు ఇచ్చిన ఎవరు ఇవ్వలే అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడి బరిగీసి నిల్చుండి ఒక సైడ్ అయితే ఇవ్వక తప్పదు అనే పరిస్థితిలో తెలంగాణ రావడం జరిగింది తప్ప ఎవరు ఇయ్యలే. ఇవాళ అడుగు అడుగున ఎవరు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించినా అప్పుడే లేచినాం, మాట్లాడినాం, గడబట్టాం, భయపడలే. వాళ్ళ స్థాయి ఏందని భయపడలే, కాంప్రమైజ్ కాలే. ఆ విధంగా ఉన్నాం కాబట్టే తెలంగాణ సాధ్యమైంది, లేకపోతే అసలే సాధ్యమయ్యేది కాదు. అదే పద్ధతిలో ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఏ సాహసంతో తెలంగాణ తెస్తామని చెప్పినామో దాన్ని సాధించినాం. ఆ రోజు ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చినాం అధ్యక్ష, మేము ఒకవేళ పక్కదారి పడితే ఉద్యమం నుంచి పారిపోతే రాళ్లతో కూడా చంపమని చెప్పినాం. మేము పక్కదారి పట్టలే, నిటారుగా నిలబడినాం. కాబట్టి తెలంగాణ వచ్చింది, తెలంగాణ అద్భుతంగా ప్రవర్ధమానం అవుతూ ఉంది. అందువల్ల ప్రజల మీద నమ్మకం పెట్టి ఎన్నికలకు పోయినాం. మేము లాలూచి కాలం స్వలాభేపేక్ష ఎట్లనే చేసి అధికారం రావాలని దుగ్ధం ఉన్న వాళ్ళమైతే మేము కూడా పొత్తుల కోసం దేబిరించే వాళ్ళం అధ్యక్ష. మేము పొత్తులకు పోలే, అక్కడ మా సాహసం చూడాల అధ్యక్ష. ఆత్మవిశ్వాసం కూడా కావాలి మనుషులకు. ఏదైనా చేతల పెట్టినాడు, ప్రబలమైన మార్పులు కోరుకున్న నాడు తప్పకుండా ప్రబలమైన నిర్ణయాలు చేయాల్సి వస్తుంది అధ్యక్ష. ఎస్, దేర్ హ్యావ్ టు బి సమ్ రాడికల్ డెసిషన్స్. వాటికి అంత అర్థం కాదు సమాజానికి, తొందరగా కొంత ఇబ్బంది వస్తుంది, కొందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అయినా మేము భయపడకుండా స్పష్టమైనటువంటి విజన్తోని ప్రజలకు మేలు కలగాలి,
ప్రజలకు లంచం లేని పరిస్థితి ఉండాలి, పారదర్శకత ఉండాలి అనే దాంతోనే నూతన చట్టాలు తెచ్చినాం. రెవెన్యూ చట్టం ఒకటి బాకీ ఉంది, ఆ చట్టం కూడా త్వరలోనే తేబోతాం. అసెంబ్లీ ప్రోరోగ్ చేద్దామా లేదు, తమరు కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫై చేసుకుందాం, ఆలోచించుదాం పరిస్థితులను బట్టి. నూతన రెవెన్యూ చట్టాన్ని కూడా త్వరలోపలనే తెస్తాం, అది ప్రపంచమంతా ఇండియా అంతా కూడా అప్రిషియేట్ చేస్తారు అధ్యక్ష, అందరు కాపీ కొడతారు, అంత గొప్పగా దాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఎవరో నలుగురు ఉద్యోగులకు వాళ్ళకు వీళ్ళకు భయపడం అధ్యక్ష, ఎందుకంటే ప్రభుత్వం లేదు శాసనసభ చట్టాలు చేస్తే అధ్యక్ష ఎవరో చెప్పినట్టు ఉండదు. ఒక మెసేజ్ నేను స్పష్టంగా ఇవ్వదలుచుకున్నాను, గతంలో అనేక చిలువలు పలువలుగా అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక రకాలుగా చేసినారు, డిక్టేట్ చేసే పరిస్థితులు చేసినారు, అది కరెక్ట్ కాదు. చట్టాలు శాసనసభ్యులు రూపొందించాలి అధ్యక్ష, శాసనసభ రూపొందించాలి, ఉద్యోగస్తులు కాదు. ఉద్యోగస్తులు తమకు నిర్దేశించిన పని చేయాల, చెప్పిన పని చేయాల, పారదర్శకంగా పనిచేయాల, అవినీతి రహితంగా పనిచేయాలి, చేయకపోతే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి నిర్దేశించిన పని వాళ్ళు చేయాలి తప్ప లేదు మేము ఈ పనే చేస్తాం మేము గా పనే చేస్తాం అని ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు డిక్టేట్ చేయాలి అధ్యక్ష, అది కరెక్ట్ విధానం కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంక మనకి శాసనసభ ఎందుకు అధ్యక్ష, చట్టాలు ఎందుకు, ఇక మనమందరం ఎందుకు, చట్టాలు వాళ్ళు చెప్పినట్టు చేసే పరిస్థితి అయితే మరి మనమందరం ఎందుకంటే శాసన వ్యవస్థ ఎందుకు మనకి, దేశానికి రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా శాసనాలు చట్టాలు శాసనసభ్యులు చేస్తారు, శాసనసభ చేస్తుంది, చేసే ముందు సంప్రదిస్తాం మాట్లాడతాం. ఎస్, నేనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పిలిచి మాట్లాడినాం, వాళ్ళని మళ్ళీ వాళ్ళని కూర్చొని మాట్లాడమని చెప్పినాం, ఇతర రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్తో మాట్లాడినాం, ఇతర ఎంప్లాయీస్తో మాట్లాడదాం. రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరో ఏదో చెప్తే మంది మాటలు పడుకొని మీరు బదాల మీద పడి పిచ్చి సమ్మెలు చేస్తే మీరే నష్టపోతారు తప్ప ఎవరు నష్టపోరు. ప్రజలకు మంచి జరగడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దానిలో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు, ఎస్ అవసరమైతే మార్పులు చేస్తారు, కానీ కేవలం ఉద్యోగస్తుల కోసమే గవర్నమెంట్లు డిపార్ట్మెంట్లు ఉండవు. కాబట్టి ఆ ప్రకారంగా నిష్కర్షణ చెప్తా ఉన్నాం, కొత్త నూతన చట్టాన్ని తెచ్చి ముందుకు పోతాం అధ్యక్ష. అధ్యక్ష మేము ఇచ్చే కమిట్మెంట్ ఒకటే, ఈ బడ్జెట్ సందర్భంలో అప్రాప్రియేషన్ సందర్భంలో అన్ని విషయాలు కూడా తేట తెల్లంగా మేము ప్రజల ముందు పెట్టినాం, 1,36,000 కోట్ల చిల్లర బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష, 10,000 కోట్లు SDF కింద భూముల అమ్మకం ద్వారా వస్తుందని ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు వచ్చిన వార్తలు ఇంకా కొంత ట్యాక్స్ తగ్గుతుంది అంటున్నారు, ఎత్తుల తగ్గుల భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మన ఎవరి చేతుల్లో లేదు. దేశాన్ని పీడిస్తున్న ఆర్థిక మాంద్యం ఏ రకమైన ప్రభావాలు చూపిస్తుంది, ఏ రకమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది, కాబట్టి దాన్ని చూసుకొని ముందుకు పోదాం. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే మేము కూడా అట్లే వ్యవహరిస్తాం, తప్పకుండా ముందుకు పోతాం, పరస్పరం గౌరవించుకుందాం, పోదాం. మాకు మేము మొన్న వారు రుద్రం కూడా చూస్తామన్నారు, నేను పంపిస్తా అని చెప్పినా వెళ్ళి రండి దయచేసి, సప్లాన్ అంటున్నారు మీకు అభ్యంతరాలన్నారు, పంపించండి, వీఆర్ రెడీ. రెవెన్యూ చట్టం అందరితో మాట్లాడదామని చెప్పినాం, ఒకరోజు కాకపోతే 2 రోజులు కాదు 3వ రోజులు కూడా శాసనసభ నిర్వహిస్తామని చెప్పినాం. ఆ చట్టం అందరు మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం, అందరి సమ్మతితోనే అందరం కోరే చేద్దాం, మాకు అట్లా బేసిజాలు లేవు. కాబట్టి చక్కగా నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రం, కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని మాది ఒకటే కమిట్మెంట్ అధ్యక్ష, 100కు 100% ఈ రాష్ట్ర రైతాంగం అప్పుల బారి నుంచి బయటపడాలి, తెలంగాణ రైతు జేబులో సంత పెట్టుబడి రావాలి. అప్పటిదాకా కౌలుదారులను పట్టించుకోం మాకు సంబంధం లేదు, ఎవరేమన్నా కూడా మేము పట్టించుకోం, రైతు సంక్షేమం కోసం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తాం, 100కు 100% వ్యవహరిస్తాం అధ్యక్ష. మళ్ళొక్క మాటని మనవి చేస్తా ఉన్నా, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్కి ఆస్కారం లేకుండా తెలంగాణ రైతు సోదరులకు మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిగా, మీ అప్పులు మీరు కట్టుకోండి, మీ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి, బ్యాంకుల నుంచి వివరాలు వచ్చినాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు తీస్తూ ఉంది, మీరు ఎందుకంటే మీ క్రాప్ లోన్ మీరు ఆగద్దు, మీకు ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉంది, కొంత వెసులుబాటు ఉంది, మీరు కట్టేసుకోండి, రిన్యువల్ చేసుకోండి, మీ డబ్బు మేము ప్రామిస్ చేసిన నాటికి కటాఫ్ డేట్ వరకు ఎంతైతే మీ అప్పు ఉందో అంత అప్పు 1,00,000 రూపాయల వరకు ఉన్న అప్పును ఖచ్చితంగా మీకే పంపిస్తాం, మీకు షార్ట్ పీరియడ్లో లెటర్స్ వస్తాయి, ఆ డబ్బు మీ చేతికే వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు, కాబట్టి ఆ విధంగా ఉండండి, పార్టీలు రాజకీయాల కోసం చేసే గోరలకు మీరు గురి కావద్దని కూడా రైతు సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదని కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు పెట్టినాం రుణమాఫీ మీద, ఇదే కాంగ్రెస్ నాయకులు సభలో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు,
స్పష్టత లేదు అని, స్పష్టత ఉంది కదా అధ్యక్ష, విడతలుగా చేస్తామని చెప్పినాం ఎలక్షన్లో మేము. వాళ్ళు ఒక విడత అన్నారు కాదని అన్నాం మేము, మా వల్ల కాదన్నాం. వాళ్ళు 2 లక్షలు అన్నారు, మేము 1 లక్ష అన్నాం. మేము స్పష్టంగా చెప్పినాం. ప్రజలు మమ్మల్ని సమర్థించినారు, మమ్మల్ని నమ్మినారు. వాళ్ళు నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మేము నిలబడలే. గతంలో చరిత్ర అట్లున్నది, మేము మాట నిలబడ్డం. కాబట్టి ఒకటో అరణం మిస్ కావచ్చు, ఎక్కడైనా ఒకటైనా మిస్ కావచ్చు, 100% చేసి నేను కూడా అంటలేదు. మిస్సింగ్ ఉన్న వాళ్ళు వారు చెప్పాను, విక్రమార్క గారు నల్గొండ నాగార్జున సార్ నియోజకవర్గం అని వివరాలు ఇవ్వండి, తమకు ఇచ్చినటువంటి పేపర్లు తమరు మాకు ఇవ్వండి. తప్పకుండా అటువంటి సమస్య ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగా రైతును పిలిపించుకొని మాట్లాడి అది ఏంది ఫ్యాక్ట్ ఏంది నిజంగానే రావాల్సి ఉంటే అది తేల్చేస్తాం అధ్యక్ష, తప్పకుండా సహకారం చేస్తాం. ఆ విధంగా పేదల పక్షపాతంగా, రైతుల పక్షపాతంగా, 100% అవినీతి రహితంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా అపోహలు బంద్ చేసుకొని అనవసరమైన ఆరోపణలు పెట్టకుండా సహకరించి ఈ బిల్లు పాస్ చేయడానికి ముందు రావాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.